ఈ మొదటి రోజు మీరు అనుకున్న కలలుగానే రాజ్యం ఈ భూమి మీద స్థాపించడానికి ఎంతమంది ప్రాణత్యాగం అవసరమైందో మీకు తెలుసు తండ్రి. భక్తి అనేది మీ రాజ్య స్థాపనలో మా పాత్ర అనేది, రెండిటి మధ్య మీ ఆలోచన అనేది ఎలా ఉందో మేము నేర్చుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. ఈ మొదటి రోజు సందేశంలో మా ఆత్మలకు కావలసిన మాటలు మా ఇంట్లో మీరే ఉండి మాట్లాడతారని ఎదురు చూస్తున్నాం తండ్రి. వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని మేము ఉప్పొంగు చేసుకునే మాటలు కాకుండా మీ రాజ్యాన్ని స్థిరపరిచి అనేక మందిని అందులోకి చేర్చడానికి, మీ రాజ్య వ్యాప్తికి కావలసిన విలువైన సంగతులు మేము నేర్చుకోవడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. చెబుతున్న నాకును, వింటున్న మీ పిల్లలకిని మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు అయిన క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె. దేవుని బిడ్డలైన మీ అందరికీ క్రీస్తునామం శుభాభివందనములు. ఈ మొదటి రోజు సందేశం మొదటి వర్తమానంలో దేవుడిచ్చిన సమయాన్ని బట్టి కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకోవడానికి ముందుకు ప్రయత్నం చేద్దాం. విన్న ఈ కొద్ది మాటలు మీ మనసుల్లో దేవుని కొరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలో మీ మనసును స్థిరపరుచుకుని దేవునికి అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారని, ఆ దేవుని ముంగిట మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. రాజ్య స్థాపన కొరకు రక్త తర్పణ, రెండు పదాలలో ఒకటి చరిత్రతో ముడిపడినది, రెండు త్యాగానికి సంబంధించినది. రాజ్యం అంటే భూభాగానికి సంబంధించినది కాదు, రాజ్యం అంటే ప్రజాజనానికి సంబంధించినది కాదు, దేవుని యొక్క పరలోకపు ప్రభుత్వానికి సంబంధించిన పదం ఇది. ఈ సువిశాల భూభాగంపై అగ్రరాజ్యమైన అమెరికా రాజ్యాంగానికి సంబంధించినది కాదు, యూకే యునైటెడ్ కింగ్డమ్ దానికి సంబంధించినది కాదు, దేవుని రాజ్యం ఇదిగో మన మధ్యే ఉంది. ఆ రాజ్య స్థాపన కొరకు ఎందరో త్యాగమూర్తులు వారి రక్తాన్ని ఒలికించారు. భక్తి అనేది ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది, భక్తి అనేది ఈరోజు సెలబ్రిటీ లైఫ్ అయిపోయింది, భక్తి అనేది త్యాగానికి సంబంధించినది. ఆ పరిధి, ఆ స్కేల్ ఎవరికైతే అర్థం కాలేదో నువ్వు చేసే పనంతా ఒక రోజుకి నష్టమైపోతుందన్న సంగతి మర్చిపోకు. భక్తి అనేది మనల్ని మనం సమాజానికి కనుపరుచుకునేది కాదు, భక్తి అనేది దేవుని కొరకు మనల్ని మనం ఆవిరి చేసుకునేది. దేవుడు సమాజంలో ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలని ఇష్టపడ్డాడో తెలుసా? వెలుగుతూ ఆరిపోయే కొవ్వొత్తులా ఉండాలనుకుంటాడు. కానీ ఈ నవతరం క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలనుకుంటామంటే ఈది లైట్లా నిరంతరం వెలగాలనుకుంటాం మనం. నిత్యం వెలిగే విద్యుత్ దీపాలు కాదు దేవునికి కావలసినది. తనను తాను ఆవిరి చేసుకుంటూ సమాజాన్ని వెలిగిస్తూ ఆయన రాజ్యాన్ని స్థిరపరిచే ఒక నమ్మకమైన సేవకులు ఆయనకి కావాలి. రాజ్యాన్ని స్థాపించడానికి, రాజ్యాన్ని దేవుని ఊహల్లో నిలబెట్టడానికి, రాజ్య స్థాపన కొరకు అనేకుల నీతిమంతుల రక్తం, త్యాగం ఈ సమాజంలో ఒలికింపబడింది. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పాత నిబంధన కాలం నుండి ఈ కృత నిబంధన కాలం వరకు, శిక్షాకాలం నుండి ఈ కృపాకాలం వరకు దేవుని రాజ్య స్థాపన కొరకు ఎన్నో ఎంతమందో త్యాగాలు అవసరమైంది. చీకటి ఖండాన్ని వెలిగించిన ఆఫ్రికా ఖండాన్ని వెలిగించడానికి ఒక డాక్టర్ తన జీవితాన్ని అంకితం చేశాడు. బాగా వినాలి, అసలు సేవ అంటే ఏంటో మనకు తెలియాలంటే మనకన్నా గొప్పగా సేవ చేసిన వారు ఎలా ఉన్నారో మనకు తెలియాలి.
మన విచిత్రం ఏంటంటే మనం చేసిందే గొప్ప అనుకుంటాం. మనకన్నా గొప్పగా సేవ చేసిన వారు చాలామంది ఉన్నారు. యునైటెడ్ కింగ్డమ్లో పుట్టిన ఒక డాక్టర్, ఒక తండ్రికి 7 సంతానం, అందులో 2వవాడు 18వ శతాబ్దానికి చెందిన ఈయన చీకటి ఖండమైన ఆఫ్రికా ఖండానికి దేవుని రాజ్య స్థాపన కొరకు బయలుదేరాడు. బయలుదేరిన ఆయన అప్పటికే అనామకులు బ్రతుకుతున్న ప్రాంతం, అది ఇప్పటికీ అనారికమైన జాతులు, సమాజంతో కమ్యూనికేషన్ లేని జాతులు ఇప్పటికీ ఆఫ్రికా ఖండంలో మనకు కనబడతాయి. సూర్యునికి దగ్గరగా ఉండి తమ ముఖాలు చూస్తేనే వారి కష్టకాలపు జీవితం ఎలా ఉందో మనకి కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. అలాంటి అనారోగ్యులైన మనుషుల మధ్యకి సేవ చేయడానికి ఒక సేవకుడు, ఒక డాక్టర్ బయలుదేరాడు. ఎలుచు ఉన్నప్పుడే వారిని మచ్చక చేసుకుని దేవుని రాజ్యాన్ని స్థిరపరచడానికి మొట్టమొదటిగా సామాజిక దృక్కోణంలో బయలుదేరాడు. కావలసిన వస్తువులు, నిత్యావసరాలు పంచిపెట్టేవాడు. ఆ తర్వాత తన ప్రయాణం చేస్తూ ఇంకా దీవులు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక దీవు మధ్యకి వెళ్ళేసరికి ఒక విషవాయువుతో కూడిన ఒక ముళ్ళు తన ఎడమ కొన్ను గుచ్చుకుపోయింది. అంటే అప్పటికే డాక్టర్ కనుక ఉన్న అందుబాటులో ఉన్న వైద్యాన్ని ఎంచుకున్నాడు, కానీ లాభం లేకుండా పోయింది, ఎడం కొన్ను పోయింది. ఆ తర్వాత మరలా ప్రయాణం చేస్తూ ముందుకు పోయాడు. ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు 18వ శతాబ్దం అంటే అప్పటికే ఆఫ్రికా క్రూరమైన మృగాలతో నిండిపోయిన ప్రాంతం, అది దట్టమైన అడవులు, బలమైన సింహాలు ఎప్పటికీ బ్రతుకున్నాయంటే ఆ ఖండంలోనే ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక చిరుత పులి తన ఎడమ జబ్బ మీద పంజాతో కొట్టేసరికి మాంసపు గూడుతో సహా ఊడిపోయింది. ఎడమ చేతిని కూడా కోల్పోయాడు. మరలా ప్రయాణం చేసుకుంటూ ఇంకా ముందుకు పోతున్నాడు. ప్రయాణం చేసుకుంటూ ముందుకు పోతుండేసరికి ఆఫ్రికాలో విషసర్పమైన ఒక భయంకరమైన పాము తన ఎడమ కాలు మీద కాటేసింది. అక్కడికక్కడికి ఆ కాలుకి పెరాలసిస్ వచ్చి అది కూడా పోయింది. ఏవయ్యా నీకు ఎందుకయ్యా ఇన్ని బాధలు అని తన భార్య అక్కడి నుండి ఉత్తరం రాసేసరికి ఉటాఉటిన భార్య బయలుదేరి మరలా తను చూసుకునేసరికి గుర్తు పెట్టలేకపోయిందండి, ఒక డాక్టర్ ఎలా అయిపోయాడేంటి, ఎందుకండి మీకు ఇన్ని బాధలు, వచ్చేయండి మన దేశానికి అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, బ్రతికినా చచ్చినా దేవుని కొరకు చచ్చిపోతాను అన్నట్టు. ఎడమ కొన్ను పోయింది, ఎడమ చేయి పోయింది, ఎడమ కాలు పోయింది. చివరికి సేవ చేస్తూ ఆఫ్రికా ఖండాన్ని ఒక మహా వెలుగుతో, ఒక నూతన సంస్కృతితో నింపేశాడు. ఒకరోజు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ గుడిసె అగ్ని చేత ఆహుతైపోయింది. చుట్టూ ఉన్న ప్రజలందరూ ఆర్పాలనుకున్నారు. అగ్నిలోనే ఆవిరైపోయాడు, దేవుని కొరకు సజీవ దహనం అయిపోయాడు. అప్పుడు ఆఫ్రికా ఖండం, ఇంగ్లాండ్ దేశం కొట్టుకున్నాయండి ఆ బాడీ కోసం. ఎందుకో తెలుసా, ఈ గొప్ప సేవకుడు మా దేశానికి సంబంధించిన వాడు అన్నారు. ఈ గొప్ప సేవకుడి యొక్క దేహం మా దేశంలో ఉండాలని ఇంగ్లాండ్ దేశపు ప్రభుత్వం ఆఫ్రికా ఖండానికి బయలుదేరింది. ఆఫ్రికా ఖండం ఏముందో తెలుసా, నో, మమ్మల్ని ఎలిగించడానికి వచ్చిన ఒక మహాభక్తుడు, ఈయన దేహం మా మధ్యే ఉండాలన్నారు. కుదరదు అన్నారు. చూసారా, ఒక సేవకుని కొరకు 2 ఖండాలు కొట్టుకుంటున్నాయి, అది సేవ అంటే. ఒక సేవకుని కొరకు 2 ఖండాలు పోట్లాడుకున్నాయండి. ఉటావుటను వచ్చి ఇంగ్లాండ్ ప్రభుత్వం తీసుకెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు పరుగు పరుగున ఒక యువకుడు వచ్చి ఏం చేశాడో తెలుసా, దేహాన్ని అయితే పట్టుకెళ్ళిపోండి కానీ ఆయన గుండెను మాత్రం మాకు ఇచ్చేయండి అని అడిగారు. గుండెను సీరుకున్న గుండెను అక్కడ కప్పెట్టుకున్నారండి. ఇప్పటికీ 2 సమాధులు కలిగిన ఒకే ఒక వ్యక్తి భూమి మీద ఉన్నారంటే డేవిడ్ లివింగ్స్టన్, ప్రపంచంలో ఆయనే సేవకుడు. అది సేవ అంటే, అది రాజ్య స్థాపన అంటే, అది దేవుని కొరకు అసువులు బాయడం అంటే. మనం చేసే సేవ ఏముంది, వినడానికే పెద్ద నొప్పి మనకి. మనం చేసే సేవ ఏముంది, అటెండెన్సే లోపం మనకి. సేవ అంటారా దీన్ని?
దేవుని కొరకు సేవ చేయడం అంటే సజీవ దహనం అయిపోవాలండి. ఎందరో త్యాగధనులు వారి రక్తాన్ని కార్చి దేవుని రాజ్యమైన స్తంభాన్ని ఈ భూమండలం మీద స్థాపించారు. అది రాజ్య స్థాపన అంటే. దేవుని సంఘాన్ని స్థాపించడానికి ఎందరో నీతిమంతులు తమ రక్తాన్ని ఒలికించారండి. ఎందరండి? ఒకరా ఇద్దరా? ఎక్కడో దేవుని వాక్యాన్ని విన్నారు, ఎక్కడో మధ్య ప్రాంతంలో ఉన్నారు, అనుమానంతో సైంటిఫిక్ విట్నెస్లు కావాలని కోరుకున్న శిష్యుల్లో ఒక శిష్యుడు తోమా. రుజువులతో యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఒక బరువైన మాటను భుజాల మీద వేసుకొని బయలుదేరిపోయాడు. ఇదిగో తోమా, మీ అందరికీ చెబుతున్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి. ఇది రాజ్య స్థాపన కోసం జరగాల్సినది చిత్తం ప్రభువా. బయలుదేరిపోయాడు. మధ్య ఆసియా నుండి ఈ హిందూ దేశమైన మద్రాస్ వరకు ప్రయాణం చేశాడు. చెన్నై పట్టణానికి వచ్చాడు. బ్రాహ్మణుల చేతులు హతమైపోయాడు. ఎలా అయిపోయాడు? రక్త తర్పణ జరిగించాడు. ఇండియాకు తోమా రాలేదని లేనిపోని హిస్టరీలు చెబుతారు, అలాంటి నమ్మకండి. ఇండియాకు తోమా వచ్చాడు, కేరళ రాష్ట్రాన్ని ఎలిగించాడు. మొట్టమొదటిసారిగా క్రైస్తవ్యం కేరళలోనే ఊపునందుకుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇండియాకు వచ్చిన తోమా యొక్క వెలుగులోనే ఇప్పటికీ సిరియా బాప్టిస్ట్ చక్కటికి కళ్ళ ముందు మనకు కనబడుతుంటుంది. ఆయన స్థాపించిన సంఘానికి మొట్టమొదటి సభ్యులు, సంఘ సభ్యులు, రాజ్య స్థాపనలు వచ్చిన సభ్యులు ఎవరో తెలుసా? బ్రాహ్మణులు. బ్రాహ్మణులు. అందుకే కేరళలో చాలా ప్రశిష్టంగా ఉంటుందండి సేవా కార్యక్రమం. అక్కడ నుండి బయలుదేరిపోయిన కార్యక్రమం మంచి లంచెలుగా పాక్కుంటూ ముందుకెళ్ళిపోయింది. దేవుని రాజ్య సువార్త వ్యాప్తి జరుగుతున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు ఒక ప్రశ్న ఎప్పుడూ మనసులో తలుస్తూనే ఉంటుంది. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? ఇంత గొప్ప సేవ చేశాడు పేతురు, ఇంత గొప్ప సేవ చేశాడు పౌలు, ఇంత గొప్ప సేవను జరిగించాడు తోమా, ఇంత గొప్ప సేవను జరిగించాడు అపొస్తలులందరూ. వారు చేసిన సేవను నేనెందుకు చేయలేకపోతున్నాను? ఎప్పుడైనా వచ్చిందా ప్రశ్న? రావాలి. వారు మనుషులే, నేను మనుషునే. వారు సమాజంలో బ్రతికిన వారే, నేను సమాజంలో బ్రతికిన వారే. వారు యేసు కొరకు అంత బలంగా నిలబడ్డారు, నేనెందుకు నిలబడలేకపోతున్నాను? వారికి అర్థమైన క్రీస్తు ఏంటి, నాకు అర్థం కాని క్రీస్తు ఏంటి? వారు నిలబడిన విధానం ఏంటి, నేను నిలబడే విధానం ఏంటి? వారు జరిగించిన సేవ ఏంటి, నేను జరిగించే సేవ ఏంటి? జీవితాలు జీవితాలే దారబోసేశారే, రక్తాన్ని కాచి దేవుని రాజ్య స్థాపన స్థిరపరిచారే, మరి నేనెందుకు అలా ఉండలేకపోతున్నాను? ఎందుకంటే వారు చూసిన క్రీస్తు దృక్కోణం వేరు, మనం చూసింది వేరు. వారికి అర్థమైన క్రీస్తు వేరు, మనకు అర్థమైన క్రీస్తు వేరు. భూమి మీద ఉండగానే మానవాళ్ళు, సామాన్య మానవాళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు యేసుక్రీస్తు కొరకు నిలబడిన తర్వాత సామాన్యులు అనుకోకండి, జాలర్లు అనుకోకండి. వారు ఎంత గొప్పవారు ఒక మాట చెప్పన, మట్టి మార్గాల్లో నడుస్తూనే పరలోకపు పౌరసత్వాన్ని పొందిన వారు శిష్యులు, వారు అపొస్తలులు. మట్టి మార్గాల్లో నడుస్తూ పరలోకపు పౌరసత్వాన్ని అందుకున్నారు. మనము భూమి మీద ఉండగానే నాకు పరలోకం కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోయిన క్యాండిడేట్స్ అండి వారంతా. మనకి 60 ఏళ్ళ చివరిలో చచ్చిపోయే సమయానికి కూడా డౌటే, మనకు పరలోకం వస్తుంది లేదు. భక్తి అంటే అలా ఉండాలి. పరలోకపు పౌరసత్వాన్ని, భూమి మీద బ్రతుకుతున్నప్పుడే పరలోకపు వాసనను పీల్చారు. ఇక్కడ పులకించిపోయారు భక్తిలో. చావుకు ముందుకు వెళ్ళిపోయేవారు. ఏ బెటాలియన్ అలా చేయదు. ఇండియన్ ఆర్మీ కానీ, అమెరికా ఆర్మీ కానీ, ఇంగ్లాండ్ ఆర్మీ కానీ, ఇజ్రాయెల్ ఫోర్స్ కానీ, ఏదైనా ఒక బాడీ పడిందంటే మిగిలిన వారు వెనకడుగేస్తారు. ఒక క్రైస్తవి మాత్రమే చచ్చే కొలిది ముందుకు పోతూ ఉంటుంది. ఎక్కడిది ధైర్యం వీళ్ళకి? క్రీస్తులోనిది. ఏం జరిగింది? రాజ్య స్థాపన కొరకు రక్తాన్ని స్థారబోచేస్తారు. ఎందుకు? ఏదో వారికి అర్థమైంది. క్రీస్తు రాజ్యం అంటే ఏదో అనుకోకండి. దానికి ఒక ప్రధాని, దానికి ఒక భటులు, దానికి ఒక సైన్యం, అది అనుకోకండి. రాజ్యం అంటే నువ్వు నేను సోదర, సంఘం. సంఘాన్ని నిలబెట్టడానికి జీవితాలే అర్పించేశారు. ఏమర్థమైంది వారికి? చూద్దాం ఒకసారి బైబిల్లోకి వెళ్ళి. అపొస్తలుల కార్యానికి ముందు యోహాను సువార్త
యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన మహిమను కనుగొంటిమి. బైబిల్ చదివి అలవాటు ఉండే క్వశ్చన్ వేస్తాను నేను. అంతరిక్షం ఆయన మహిమను వివరించుచున్నది, అంతరిక్షం ఆయన యొక్క కార్యాలను బయలుపరచుచున్నది. దేవుని గురించి తెలియాలంటే అంతరిక్షాన చూడని పాత నిబంధన గ్రంథకర్తలు అన్నారు, కొత్త నిబంధన గ్రంథకర్తలు అంటున్నారు, దేవుని మహిమ క్రీస్తులో కనుగొంటిమి. అంటే సృష్టిలో కాదయ్యా దేవుని మహిమ, అది సెకండరీ. ఫస్ట్ మనం కనుగొనవలసినది క్రీస్తులో. అపోస్తులు ఎంచుకున్న స్కేలుకి కానీ, పాత నిబంధన గ్రంథకర్తలు చూసే విధానం కానీ, సామాజికంగా సమాజంలో బ్రతుకుతున్న తత్వజ్ఞానం తెలిసిన వారే కానీ, శిష్యులు చూసే విధానం కానీ చాలా వేరియేషన్గా అనబడిపోతుంటుందండి. అందుకే భక్తిలో ఉన్నవాడు ఒక కోణంలో చూస్తాడు, భక్తి లేనివాడు మరో కోణంలో చూస్తాడు సమాజాన్ని. శిష్యులు దేవుని మహిమను యేసుక్రీస్తులో కనుగొన్నారట. కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించాడు. ఈ కాంటెక్స్ట్లో ఓడుతున్న ఆ వాడుతున్న పదజాలం ఎక్కడదో తెలుసా? గ్రీకిజానికి సంబంధించినది. హిస్టరీ తెలియాలి. గ్రీకులకి ఒక మహిమ ఉందని నమ్ముతారు. గ్రీకులు ఒక మహా వెలుగుందని నమ్ముతారు. గ్రీకులు దేవుళ్ళకు ఒక కేంద్ర స్థానం ఉందని నమ్ముతారు. అక్కడ నుండి వెలుగు భూమి మీదకి రాబోతుందని నమ్ముతారు. వారి సిద్ధాంతాన్ని పటాపంచలు చేయడానికి గ్రంథకర్త అయిన యోహాను వాడుతున్న పదజాలం ఇది. ఇదిగో తత్వజ్ఞానం తెలిసిన గ్రీసు దేశాలలారా చెబుతున్నాను, మహా వెలుగు అక్కడ నుండి దిగి వచ్చిన ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్య నివసించింది. మా మధ్య తిరిగాడు, మాతో ఉన్నాడు, మాతో తిన్నాడు, మాతో తిరిగాడు. మా చేతులు ఆయన తాకాయి, మా కళ్ళు ఆయన చూశాయి, అక్షరాలు మాకు అర్థమైంది. ఆ దైవమే భూమి మీదకి మానవ రూపంగా వచ్చింది. ఎందుకు? రాజ్య స్థాపన చేయడానికి. ఏ రాజ్యం? భౌగోళిక రాజ్యం కాదు, దావీదు రాజ్యం కాదు, సొలొమోను రాజ్యం కాదు, ఇశ్రాయేలు అగ్రగణ్యులైన చక్రవర్తుల రాజ్యాంగం కాదు ఇది. మరి దేనికి సంబంధించినది? పరలోకపు రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి వచ్చాడు. శిష్యులు గుర్రబెట్ట చూశారండి. శిష్యులు యేసుక్రీస్తు వైపు కేంద్రీకరించి చూశారు. అర్థమైపోయింది రాజ్యం అంటే ఏంటో, అర్థమైంది రాజ్యాన్ని ఎలా స్థాపించాలో అర్థమైంది. అందుకే వారు తమను తాము పరిచయం చేసుకుంటున్నప్పుడు ఎలా పరిచయం చేసుకుంటున్నారు చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారులకును క్రీస్తు యేసు దాసుడైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది. ఏమంటున్నాడు చూసారా? సంఘానికి పత్రిక రాస్తూ అపోస్తుడైన పౌలు పరిచయం చేస్తున్న విధానం ఏంటో తెలుసా? నేను క్రీస్తుకి దాసుడను. అండి పౌలు ఎవరు? చిన్నోడా చెప్పండి. లగ్జరీ లైఫ్లో నుండి వచ్చాడండి. రాజరికపు వ్యవస్థ ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. గుర్రపు సవారీ ఎలా ఉంటుందో తెలుసు. భుజబలం కలిగి మంచి వయసులున్న దిట్టైన యువకుడు అలాంటి వాడు, ఒక ధైర్యశాలి, ఒక బలమైన వయసులో కలిగిన ఒక నిండు యవనస్తుడు క్రీస్తు కొరకు ఏమని పరిచయం చేసుకుంటున్నాడో తెలుసా? నేను క్రీస్తుకి దాసుడను. దాస్ అన్న పదానికి మరొక పదం ఉంది, బానిసను. ఇదే లెటర్ ఫిలిప్పి సంఘానికి మనం రాయమన్నారు అనుకోండి, ఎలా రాస్తాం? ఎలా రాస్తాం చెప్పండి? దేశ విదేశాల్లో బలంగా వాడబడుతున్న పి జేమ్స్ అని రాస్తాం, బలమైన సంఘాన్ని కట్టిన జేమ్స్ అని రాస్తాం. మన ఇంట్రడక్షన్ ఒకలా ఉంటుందండి, మనకు అంత పోయే కాలం ఇంట్రడక్షన్ కదా.
భక్తులు అలా చేయలేదు. వారు ఎంత ఎత్తుగా ఎదిగినా ఒదిగి ఉన్నారు. ఏమర్థమైంది అసలు వారికి? ఏదో యేసులో అర్థమైంది వారికి. ఆ బలమైన రాజ్యంలో బలమైన పాత్రను పోషిస్తున్నారు, బలమైన రాజ్యంలో మూల స్తంభాలుగా ఉన్నారు. ఇక గొప్పగా పరిచయం చేసుకుంటే తప్పేంటి? చేసుకోరంటే మేము క్రీస్తుకు బానిసలం అని చెప్తారు. బానిసవా? బానిస అన్న పదం మొదటి శతాబ్దపు కొలమానం మీదకి వెళ్ళిపోద్ది ఎలా ఉంటుందో తెలుసా? బానిస అన్న పదం అవమానానికి చిహ్నం. బానిసని ఎవరిని గుర్తిస్తారో తెలుసా? బానిస అంటే దొంగలను బానిసలు అనేవారు, బానిసలంటే వ్యభిచారిని బానిసలు అనేవారు, బానిసలంటే పౌరసత్వం లేని వారిని బానిసలు అనేవారు. ధర్మశాస్త్రం ప్రకారం ఆజ్ఞ ఉల్లంఘన చేసి సమాజానికి దూరంగా దాక్కుని పురముల్లో ఉన్నవారిని బానిసలుగా పెట్టుకునేవారు. అలాంటి అవమానకర దినాలలో తమ్మును తాము క్రీస్తుకు బానిసలుగా ఎలా పరిచయం చేసుకుంటున్నారు అంటే ఏదో అర్థమైందండి శిష్యులకి. అందుకే వారికి అర్థమైంది, మనకు అర్థం కావట్లేదు కనుక భక్తిలో ఎదగలేకపోతున్నాం. మనం ఎలా ఎదగాలనుకుంటాం అంటే భౌగోళికంగా ఎదగాలనుకుంటాం. దేవుళ్ళో ఎదిగేది భక్తిలో ఎదగాలి. ఒకరోజు దేవుని కొరకు వీర మరణం పొందాలి. మీరు రాజ్య స్థాపన కొరకు భక్తులు గార్చిన రక్త తర్పణ మీద చదువుతుంటే నీకు మనసు అనేది ఉంటే నీ గదిలోనే ఏడ్చేస్తావు బైబిల్ చదువుతున్నప్పుడు. ఒకరోజు ఏరోజు పిలుచుకొచ్చాడు, చూశాడు వీడెవడు, యోహానుకు బ్రదరట. ఏం చేస్తున్నావు? క్రీస్తు రాజ్య స్థాపన కొరకు పాటుపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తల నరికేండి అన్నాడు అంతే. అందరూ చూస్తుండగానే, అపోస్తులందరూ ఉండగానే, సంఘం చూస్తుండగానే, నడి సమాజంలో దేవాలయపు ముంగిట యాకోబు తలను నరికేశారండి. ఆ సీన్లో మనం ఉంటే ఏం సేవ అండి, ఇదేం సేవ అండి? ఎందుకు వచ్చిన సేవని అక్కడే బైబిల్ వదిలేస్తాం మనం. దేవుని కొరకు ఎవడైనా ముందుకు పరిగెడుతున్న వాడిని అక్కడ నరికేశారు అనుకోండి, ఆ తర్వాత అడిగేసేది ఎవడు? ఎవడే లేడు. ముందుకు వెళుతున్న ప్రతి ఒక్కడు ఆహుతైపోతున్నప్పుడు ఆ తర్వాత నేనున్నాను తండ్రి అని బయలుదేరేది ఎవరు? చాలా కష్టం. సౌఖ్యంగా ఉంటే ముందుకు అందరం వెళతాం. గొడవలతో చావు కళ్ళ ముందు మన ముందు నిలబడినప్పుడు ముందుకు అడుగు పడదు సుమా. కానీ అపోస్తులు యాకోబుని చంపేసిన పేతురు ముంగిట నిలబడ్డాడు. పేతుర్ని శరసాలలో వేసిన యోహాను సిద్ధంగా ఉన్నాడు. యోహాని పద్మాస దీపంలో పడేసిన ఆది సంఘపు అపోస్తుల నీడలో బ్రతుకుతున్న యువకులందరూ మళ్ళా క్రైస్తవుని కొరకు సిద్ధంగా ఉన్నారు. ఎంతగా క్రైస్తవి అని ఆకాశం అంతెత్తుకు తీసుకెళ్లారంటే రోమ ప్రభుత్వాన్నే రోమన్ క్యాథలిక్ చేశారు. అదే క్రైస్తవ్యం అంటే. చరిత్రను మార్చేశారు క్రైస్తవులు. సింహాసనాల మీద ఉన్న రాజులు మారిపోయారు, సింహాసనాల మీద ఉన్న రాణులు మారిపోయారు, సింహాసనాల మీద ఉన్న అధికారులందరూ మారిపోయారు. కిందకు చూసుకుంటూ వచ్చేసరికి అర్థమైపోయింది రాజ్యంలో అందరూ సమసమానులు అని. చూశారు? అదండి రాజ్యం అంటే. రాజ్యంలో ఎచ్చుతగ్గులు ఉండకూడదు. రాజ్యంలో సింహాసనం మీద ఉన్నవాడు కింద ఉన్నవాడు ఒకేలా ఉండాలి. అంతేగట్టినట్టు పౌలు, నేను క్రీస్తుకి దాసుడను. పని పౌలు గారు ఇలా అన్నారు, ఓ పెద్ద ఆయన అడుగుదాం. యాకోబు గారు మొదటి అధ్యాయం ముగించుకుందాం. మొదటి అధ్యాయం మొదటి వచనం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. క్రైస్తవులను బలంగా స్థిరపరచడానికి రాయబడుతున్న పత్రిక ఇది. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది ఏమనగా, ఇది ఇశ్రాయేలుకు రాస్తున్న పత్రిక కాదు, ఇశ్రాయేలీ నుండి క్రైస్తవులైన వారికి రాస్తున్న పత్రిక. 12 గోత్రాల నుండి మత ప్రవిష్ఠులుగా పిలువబడుతున్న వారికి రాస్తున్న పత్రిక అంటున్నాడు. ఇశ్రాయేలు గోత్రములో నేను ఎవరినో తెలుసా? మనం నమ్ముతున్న ఏ ప్రభువునైతే నమ్ముతున్నామో, ఏ ప్రభువు కొరకైతే మీరు నిరీక్షణ కలిగి ఉన్నారో, ఏ మెస్సయ కొరకు ఇశ్రాయేలు గోత్రాలన్నీ ఎదురు చూస్తున్నాయో, ఏ మెస్సయ కొరకు ధర్మశాస్త్రం అంతా గొంతెత్తరిసిందో, ఏ మెస్సయ కొరకు నీతిమంతులందరూ చనిపోయారో, ఆ మెస్సయ పుట్టిన గర్భాన్ని నేను పుట్టాను అనలేదు. అర్థమైందా? ఆ మెస్సీయ పుట్టిన గర్భాన్ని నేను కూడా పుట్టాను అనలేదు. యేసుకు తమ్ముడు అండి యాకోబు అంటే.
నేను యేసుకు తమ్ముణ్ణి, నన్ను ఎవరనుకుంటున్నారు, నన్ను ఒక స్థాయిలో పెట్టాలని ఎప్పుడు అడగలేదు. ఆయన కూడా అంటున్నాడు, నేను క్రీస్తుకి దాసుడను. ఏంటంటే వాళ్ళ ఇంట్రొడక్షన్ అలా ఉంది, వారి యొక్క విధి విధానం ఎలా ఉందో చూడండి. రాజ్యం కొరకు పౌలు చాలా దిగిపోయి మాట్లాడుతున్నాడు, పను తక్కువ వారా ఏమీ కాదే, పరలోకపు పౌరసత్వాన్ని సాధించిన వారు, సంఘానికి మూల స్తంభాలుగా ఉన్నవారు, సంఘాన్ని భుజాల మీద మోస్తున్నవారు, ప్రాణాలు అర్పించడానికి ముందుకు అడుగులేస్తున్న వీర సైనికులు దాసులను పరిచయం చేసుకుంటున్నారండి. నేను యేసుకు తమ్ముడిని అనుకుంటే ఏమన్నా తప్ప, తప్ప ఏమైనా ఉందా చెప్పండి. లేదే, ఆయన నేను దాసుని అంటున్నాడు. యువత అలానే అంటాడు, పెద్ద ఆయన పేతురు కూడా అలానే అంటాడు. రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం, చెదిరిన సంఘాన్ని స్థిరపరుస్తూ అపోస్తుల్లో వయసులో పెద్దవాడైన పాండిత్యం కలిగిన ఒక పామరుడు పండితుడై సంఘానికి రాస్తున్న, స్థిరపరచడానికి రాస్తున్న రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం, యేసుక్రీస్తు దాసుడను అపోస్తులునైన సీమోను పేతురు. చూసారా, యేసుక్రీస్తు అపోస్తుడినైన పేతురను అని అనలేదు, యేసుక్రీస్తుకి దాసుడును, ఆ తర్వాత నేను అపోస్తుడును. అపోస్తుడు అంటే అది ఒక కేడర్ అనుకోకండి, అపోస్తుడు అంటే క్రీస్తు పక్షాన పంపబడిన ఒక సామాన్యమైన దాసుడు. అపోస్తుడు అంటే పంపబడినవాడు, క్రీస్తు పక్షాన పంపబడిన ఒక దాసుడు. పేతురు కూడా గొప్పగా చెప్పుకొచ్చండి, ఇదిగో అపోస్తుల్లో నేనే పెద్దోడిని, పరలోకపు రాజ్యపు తాళపు చెవులు 11 మందికి ఎవరికి దక్కపోయినా ప్రభు పిలిచి నాకే ఇచ్చాడు అని ఇంట్రొడక్షన్ చెప్పుకోవచ్చు, కానీ చెప్పలా. ఏమని చెప్తున్నాడు తెలుసా, నేను క్రీస్తుకి దాసుడను. ఎందుకు దాసులుగా మారిపోయారు, దాసుడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలుసా, యజమాని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటాడు. ఎందుకు వారు దాసులుగా పరిచయం చేసుకున్నారు, భక్తి అర్థం అవ్వాలండి, అర్థం కాని భక్తి ఎంత కొనసాగించిన వేస్ట్ అండి, ఒక రోజుకి నష్టపోతాం. దేవుని కొరకు మనం వెలుగుతూ ఈ భూమి మీద ఆవిరైపోవాలంటే అపోస్తులుగా తీసుకున్న బలమైన నిర్ణయం తీసుకోవాలి. జీవితంలో ఎప్పుడు ఒక టార్గెట్ పెట్టుకోండి, లాస్ట్ మినిట్లో సేవలో చచ్చిపోవాలని, దేవుని కొరకు మాట్లాడుతూ చచ్చిపోవాలని. అబ్దుల్ కలాం మాట్లాడుతూ చచ్చిపోయాడు దేశం కొరకు. నేను అడుగుతున్నాను క్రైస్తవుడా, అబ్దుల్ కలాంలా కాదు, దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా మాట్లాడుతూ చచ్చిపోవాలి ఒకరోజు. ఆ చావు కొరకు ఎదురు చూడండి. ఎవడైనా నేను చంపడానికి సిద్ధంగా ఉంటే పరలోక పిలుపు రెడీగా ఉందని ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నువ్వు రాజ్య స్థాపన కొరకు భూమి మీదకు వచ్చిన ఒక బలమైన ఆయుధం. ఎత్తుకు పై ఎత్తులేయడం కాదు, చావడానికి సిద్ధంగా ఉండాలి. అపోస్తలు అలానే ఉన్నారు, సామాన్యులైన మనుషులు దేవుని కొరకు సాహస కార్యాలు చేయడానికి ముందుకు పోయారు. ఏమర్థమైంది వారికి, మనకేం అర్థం అవ్వలేదు. నాకు తెలియాలన్న మణుకు పొట్టు మనకు ఉండాలి. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు, క్షమించండి, కీర్తన గ్రంథం ముగించుకుందాం. 49వ అధ్యాయం, కీర్తన గ్రంథం 49వ అధ్యాయం. అపోస్తులకు అర్థమైనది, మనకు అర్థం కానిది, యావత్ చరిత్ర ముడిపడినది, రాజ్య స్థాపన జరగడానికి కారకుడైన యేసు రాక ఈ భూమి మీదకి ఎంత బలంగా జరగాల్సి వచ్చినది, ఒక బెటాలియన్ రాస్తున్న సాంగ్ ఇది. అదే కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం నుండి, ఎవడును 49 స్టార్టింగ్ నుండి ఒకసారి చూద్దాం. మన చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి, ప్రధాన గాయకునికి కొరహ కుమారులది ఈ గీతం. ప్రధాన గాయకుడు అంటే సొలొమోను మందిరంలో అనేకులు గాయకులు ఉండేవారు, సింగర్స్, అందులో మెయిన్ సింగర్స్ కూడా ఉంటారు. మెయిన్ సింగర్గా రాస్తున్నారు పాట, ఎవరు రాసేది, ఒక సైనిక బృందం. సైనికులు అంటే తెలుసా, ఆర్మీ నేవీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు చూసారా, వాళ్ళే. కొరహ కుమారులు అంటే ఎవరో తెలుసా, చెప్పడానికి టైం సరిపోదు, చాలా చరిత్ర ఉంది. కొరహ కుమారులు అంటే ఒకరోజు మోసే మీదకి దండయాత్ర చేస్తాడే 250 మంది పెద్ద మనుషులు పెట్టుకొని,
భూమి విభాగింపబడి వారిని ఒకేసారి మింగివేస్తుంది. ఆ 250 మంది ఒకేసారి చనిపోతారు. అయితే భార్య పిల్లలు మాత్రం బ్రతుకుంటారు. ఎందుకంటే వాడి కుయుక్తితో భార్య పిల్లలు మాత్రం చేతులు కలపరు. నాయకుడి మీద తిరగబడిన తర్వాత భూమి ఆవిరి, భూమి యొక్క నేల విడిపోయిన తర్వాత 250 మంది ఒకేసారి భూమి గర్భంలోనికి జారిపోతారు. అయితే కుమారులు మాత్రం బ్రతికే ఉంటారు. కుమారులు బ్రతికిన తర్వాత అది కొరాహు సంతానం అవుతుంది. ఆ కొరాహు సంతానం దావీదు కాలానికి వచ్చేసరికి దావీదు ఒక పని అప్పగిస్తాడు వారికి. ఇదిగో కొరాహు కుమారులారా, మీకు చెప్తున్నాను, మీరు దేవాలయంలో ఎస్కార్ట్ చేయాలి. ఎస్కార్ట్ మీన్స్ సెక్యూరిటీ. ఇదిగో సైనిక బృందంగా మీరు ఉండండి. సైనికులు కూడా మీరు దేవాలయంలో ఉండి ద్వారాల దగ్గర మీ విధి నిర్వహణలో మీరు ఎప్పుడు నిమగ్నమై ఉండాలి. వస్తున్న వారు ఏం చేస్తున్నారు, పోతున్న వారు ఏం చేస్తున్నారు, శత్రువర్గం లోపలికి రాకుండా దట్టంగా మీరు పని నిర్వహణలో ఉండాలని సైనికులుగా ఏర్పాటు చేశాడు. ఈ సైనికులు ఒక విషయాన్ని గమనిస్తున్నారు. గమనించి హృదయంలో ఉన్న ఆవేదనతో ఒక పాటను రాస్తున్నారు. ఆ పాటే ఈ 49వ కీర్తన. ఇది దీని బ్యాక్ హిస్టరీ. ఒక పాటను రాస్తూ ఆ పాటలో చాలా ఆవేదన చేస్తున్నారండి. ఎందుకు? ద్వారాల దగ్గర నిలబడిన వారు వస్తూ పోస్తూ ఉన్న 12 మంది ఇస్రాయేలు గోత్రకర్తలను, 12 మంది ఇస్రాయేల్ నుండి వచ్చిన జనాంగాన్ని గమనిస్తున్నారు, ఇంక్లూడింగ్ యాజకుడితో సహా. గమనిస్తూ వాపోతూ రాస్తున్న కీర్తన ఈ 49వ కీర్తన. కిందకు చూడండి. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి శివయుగ్గిడి. ఈ కీర్తన ఎవరికి? ఒక ఇస్రాయేలుకే కాదు, సర్వజనులారా. ఇస్రాయేలుకి మాత్రమే కాదు, సర్వజనులకు రాస్తున్నాడు. సామాన్యులకేమి, సామంతులకేమి, ధనుకులకేమి, దరిద్రులకేమి, అందరికీ రాస్తున్నాడు. ప్రపంచ మండలంపై అందరూ వినవలసిన పాట ఇదిగో, హిస్టారికల్ సాంగ్. ఈ పాటలో చాలా ఆవేదన ఉంది వారికి. నువ్వు ధనవంతుడివా, విను అని చెప్తున్నాడు. సామాన్యుడివా, వినాలే. దరిద్రుడివా, నువ్వు కూడా వినాలి. ఎవరైనా ఈ పాటను వినాలి. ప్రధాన గాయకుడా వస్తూ పోతున్న వారికి ఈ పాటను వినిపించండి అని ఒక కౌంటర్ సాంగ్ రాశారంటే. కిందికి చెప్తున్నాడు చూడండి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయుండును. గూఢార్థము గల దానికి నేను సెవియొగ్గదును, చితార తీసుకొని నా మరుగు మాట బయలుపరచదును. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలంలో నేను ఎలా భయపడవలెను. నా కొరకు శత్రువులు చావు రూపంలో కళ్ళ ముందు ఉన్నప్పుడు నేను భయపడవలసినది శత్రువులకు కాదట. క్వశ్చన్ మార్క్ వేసుకున్నాడు చూస్తే. నన్ను చంపేవారు నా చుట్టూ పొంచి ఉన్నా, నాకు శత్రువులు దినదినం ఎక్కువవుతున్నా, నేను భయపడవలసినది శత్రు వర్గానికి కాదు. నేను భయపడాలా వారికి అని క్వశ్చన్ వేసుకుంటున్నాడు. మరి ఎవరికి భయపడాలి? నేను భయపడేది నా హృదయంలో ఒకటి ఉంది. ఏంటది? సమాజం అంతా భయపడవలసినది. రాజ్య స్థాపన జరగాలి అంటే, రక్త తర్పణ జరగాలి అంటే ఈ కీర్తనలో ఉన్న ఆవేదన మనకు తెలియాలి. ఈ గాయకుని యొక్క ఇంటెన్షన్ మనం పట్టుకుంటే దేవుని కొరకు ఏం చేయాలో నీకు అర్థమవుద్ది సోదరా. కిందకి ఇంకా కింద వచ్చును. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన ఇస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేనేలా భయపడవలను. మనం ఎవరికి భయపడతాం? ధనవంతులకు భయపడతాం, ఒంగొంగి దండాలు పెడతాం. పేదవాడు లోపలికి వస్తే ఏ కులం అని చూస్తాం, అది ఉన్నవాడు లోపలికి వస్తే క్యాస్టే మనకు అవసరం లేదు, రెండయ్యా అని లోపల తీసుకెళ్తాం. అవునా కదా? ధనికులు, ధనవంతులు ఉన్నవారు, సమాజంలో పేరెనిక కలిగిన వారు, వారు వస్తే వారి ముందు సాష్టాంగ నమస్కారం చేయడానికనే సిద్ధంగా ఉంటాం. వారికి గజగజగజగజ వణుకుపోతాం, అయ్యా మీరు ఎంతంటే అంతేనయ్యా అని అంటున్నాడు కీర్తన గ్రంథకర్త. నేను ధనవంతులకు భయపడాలా,
సెలబ్రిటీస్కి నేను భయపడాలా? నేను భయపడవలసినది సమాజంలో పేరెన్నిక కలిగిన వారికి భయపడాలా? అసలు నేను భయపడవలసిన ఒక విషయం ఉంది. ధనవంతులకు కాదు నేను భయపడవలసినది, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మే ప్రజానికానికి కాదు నేను భయపడవలసినది, దేశ ప్రధానులకు కాదు సమాజంలో ఉన్న పెద్ద మనుషులకు కాదు నేను భయపడవలసిన ఒక విషయం ఉంది. ఏందయ్యా అది? కింద చెబుతున్నాడు చూడండి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతికినట్లు వాడి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు. నేను భయపడవలసిన విషయం ఇదే అంటున్నట్టు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ధనవంతుడా నన్ను విడిపించలేడు, లేనివాడా నా కొరకు ప్రాణత్యాగం చేయలేడు, అసలు ఎవడు నన్ను కుళ్ళు నుండి విడిపించలేడు. కుళ్ళు ఇక్కడున్న అర్థం నరకం, నాశనం. నేను నాశనానికి పోతున్నప్పుడు నన్ను విడిపించేవారు ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. ఎందుకు ఈ పాట రాస్తున్నాడు ఎందుకో తెలుసా? ఇశ్రాయేలుకి బాగా ఒకటి అలవాటు అయిపోయిందండి, పాత నిబంధన అంతా చదువుతున్నప్పుడు, పాత నిబంధన అంతా చదువుతున్నప్పుడు మనకి బలులకు సంబంధించిన సందర్భాలు మనకు కనబడతాయి. జంతువుల్ని బలేస్తుంటాడు. ఎందుకు జంతువులను బలేయమన్నాడు దేవుడు? ఎప్పుడైనా ఆలోచించారా? నాన్ వెజ్ ఇష్టమన్నా దేవునికి కాదు కదా, దేవునికి ఎందుకు మాంస సంబంధమైన ఆహారం? మరి ఎందుకు బలులేయమని అడిగాడు? ఎందుకో తెలుసా? తన బలహీనతను దేవుడే బయటెట్టేసుకున్నాడండి. బాగా వినాలి, తన వీక్నెస్ను తనే సాక్షాత్తు పిల్లలకి చెప్పేసుకున్నాడు. అదే బలుల కార్యక్రమం. అవునా? దేవుని బలహీనతకి బలులకి సంబంధం ఉందా? ఉందే, ఉందే. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయనకు ఒక నిక్కార్సమైన శిలాశాసనం ఉంది, నేను పరిశుద్ధిని గనక మీరును పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. నా సన్నిధిని ఒకడ బ్రతకాలన్నా, నాతో ఒకడ సహవాసం చేయాలన్నా, నా ఎందు చీకటి ఎంత మాత్రమూ లేదు, నేను పరిశుద్ధుణ్ణి మీరును పరిశుద్ధులుగా ఉండాలి. ఇశ్రాయేలు అందరూ పరిశుద్ధత లేదు, పాపాలతో నిండిపోయారు. దేవుడికి పాపం చేసేవాడిని చంపేయాలన్నంత కోపం ఉంటుంది, మరో పక్షాన వాడిని కాపాడాలన్న ప్రేమ కూడా ఉంటుంది. ఈ రెండింటి మధ్య దేవుడు నలిగిపోయేవాడు, జాగ్రత్తగా విను, ఈ రెండింటి మధ్య దేవుడు నలిగిపోయేవాడు. ఓ పక్షాన మనిషిని చంపేయాలన్నంత కోపం, వీడు పాపం చేస్తున్నాడు నా మీద వీడికి గురి లేదు, మరో పక్క వీడు నా కుమారుడు, వీడిని ఎలా అయినా నాశనానికి పోకుండా రక్షించాలి. ఈ రెండింటి నడుమ యజమాని నలిగిపోతున్నప్పుడు దేవుడైన వాడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఒరేయ్, మీరు బ్రతికి బట్టగట్టాలి అంటే రక్తదర్పణ జరగలరా? రా, ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళు, నువ్వు పాపం చేసావు కదా, పాప పరిహారార్థ బలిగా ఒక జంతువును బలే. జంతువును బలేస్తున్నప్పుడు దేవుడు పరలోకం నుండి భూమి మీదకి ఆ అమాయక జీవి త్యాగాన్ని చూసేవాడండి. దీని త్యాగాన్ని చూసి వాడిని ఏం చేసేవాడు తెలుసా? రాయ్, దాని త్యాగాన్ని చూసి నేను క్షమించను పో అనేవాడు, ఆవరణం నుండి రక్తాన్ని ఒలికించిపోయేవాడు. వీడి మీద ఉన్న కోపం అంతా జీవి త్యాగాన్ని చూసేసరికి దేవుడు కూల్ అయిపోయేవాడండి. అది బలు అనుకున్న దేవుని ఉద్దేశం. బలు ఎంతకిమ్మన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నేను బ్రతకడానికే, రక్తం ఎంతకు కారిందో తెలుసా? నిన్ను నన్ను స్థిరపరచడానికే. కానీ ఇశ్రాయేలుకి అవకాశాలు బాగా ఎక్కువైపోయాయి. పాపం చేసినప్పుడల్లా జంతువు దేవుడు బలేయుడు, పాపం చేసినప్పుడల్లా జంతువు దేవుడు బలేయుడు. జంతువులు జంతువులు చేస్తున్నాయి, కానీ మనిషి మనసు మాత్రం మారలేదు, తట్టుకోలేకపోయాడండి దేవుడు. దేవుడు వరకు ఎందుకండి? అక్కడ ఉన్న సైనికులే తట్టుకోలేకపోయారు. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళుదే, జంతువులు జంతువులు చచ్చిపోతున్నాయి, మనిషి మనసులో మాత్రం మార్పు లేదు. ఇదిగో మా అందరి పక్షాన రక్షిస్తాడని ఒక నిలబెట్టుకుని ప్రధాన యాజకుని చేసుకున్నాం, ప్రధాన యాజకుడు కూడా పాపం చేస్తున్నాడు. ఇంకెవడు మమ్మల్ని రక్షించేది? వీడే ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నాడు, వీడే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, ఇంకెవడు మమ్మల్ని కాపాడేది? వాపోయారండి. అప్పుడు తెగించి రాస్తున్నారు ఒక కీర్తన, మాకు అర్థమైంది, ఎవడును ఏ విధము చేతనైనను ఏ సహోదరుణ్ణి విమోచించలేడు. మేము తీసుకున్న నిర్ణయం, ప్రధాన యాజకుడు అదే పాపం చేస్తున్నాడు, సామాన్య ప్రజలు అదే పాపం చేస్తున్నాడు, ఇంకెక్కడ మాకు ఇముత్తు వచ్చేది? ఏడుస్తూ ఆవేదనతో రాస్తున్న పాట అండి. ఇక ఎవడు మనం రక్షించలేడు, మనం భయపడవలసినది ప్రపంచ జనలారా అని నేను చెప్తున్నాను, నాశనానికి మనమంతా పోతాం.
అప్పుడు మాట్లాడుతూ ఒకవేళ అవకాశం ఉంటే అన్న మాటను విస్తరించి మాట్లాడుతున్నాడు. చూడండి కిందకి కింద వచ్చిన 9 వచ్చిన చాలా ఇంపార్టెంట్. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, వది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ఆప్షన్ పెడుతున్నాడు ఏమన్నా తెలుసా, ఒకవేళ మనం విమోచించేవాడు ఎవ్వడో లేడు, కనబడడం లేదు, ఒకవేళ ఉంటే ఆ రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చలేమంటున్నాడు. అదేంటి, మన ప్రాణాన్ని విమోచించేవాడు ఎవ్వడో లేడు. పిచ్చి తుకలక్కలు ఇదే పట్టుకుంటారండి బైబిల్, బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నోళ్ళు ఉంటారు కదా తుకలక్కలు, బైబిల్ ఇది పట్టుకు, ఇదిగో బైబిల్ ఎలా ఉంది, ఎవడను ఏ విధము చేతను విమోచించలేడని బైబిలే చెప్తున్నప్పుడు మీ యేసు వచ్చి విమోచించాడని చెప్తారండి. అంటే మీ బైబిల్ రెండు మాటలు చెప్తుందా అంటాడు. చూసారు మన కంగారు కంగారు అయిపోయి, ఇప్పుడు నేనేం చేయాలి భర్తరు అని కానీ క్యాప్ పెట్టుకో అని చెప్తాడు. పెట్టుకుని అటు నుంచి అంటే కలిసిపోతారు చాలామంది. బైబిల్ అంతరేం తెలియక గజిపిజవుతున్నా గజనీళ్ళంతా. అది కాదు ఇక్కడ ఉన్న ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ నువ్వు పట్టుకుంటే నీకు అర్థం వద్దయ్యా. అక్కడ ఏం చెబుతున్నాడో తెలుసా, ఎవడును ఏ విధము చేతను లేడు 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 అన్నాడు తప్పక భవిష్యత్తులో ఎవడు రాడు అనలేదు. లేడు ఎప్పటికీ లేడు. మా తరాన్నంతా చూసుకున్నాం, ఈ భూమి మీద మా తరంలో ఎవడును లేడు. నాకు అర్థమైంది, ఈ సమకాలీన సమాజంలో మమ్మల్ని విమోచించేవాడు ఎవ్వడు లేడు అన్నాడు తప్ప భవిష్యత్తులో రాడు అనలేదు. ఒకవేళ వస్తే, అలాంటి ఆప్షన్ అనేది ఉంటే ఆ ప్రాణ విమోచన ధనం ఆ రుణాన్ని మేము ఎప్పటికీ తీర్చలేము అన్నారు. నీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఏంటో చెప్పనా, యాకూబ్ మెమెన్ అనే వాడిని చంపేశారండి ఊరేసి. ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం 30-40 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోయారు. మంచి వయసులు ఉన్నప్పుడు 30 చిల్లరి వయసులు ఉన్నప్పుడు దేశానికి అన్యాయం చేశాడు, దేశద్రోహం కేసు పెట్టారు. ఎందుకో తెలుసా, ముంబై దాడులు జరిగినప్పుడు అక్యూజుడ్లో ఒక అతను, ఇతను ముద్దాయిల్ లిస్టులో ఒక అతను. ఎందుకంటే ఇండియనే ఉండి భారత పౌరుడై ఉండి పరాయి దేశమైన పాకిస్తాన్తో చేతులు కలిపి అమాయకులైన ముంబై ప్రజలను చంపేయడానికి ఇక్కడుండి ఆయుధాలు సప్లై చేశాడు. వీని తీసుకెళ్లి దేశ ద్రోహం కింద 30 ఏళ్ల క్రితం అంటే 30 సంవత్సరాల వయసు అప్పుడు లోపల పడేశారు. ఆ తర్వాత వారికి జడ్జిమెంట్ వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాలు, వాయిదాలు పడి చివరికి 60 ఏళ్ల వయసు వచ్చినప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేసిన సుప్రీంకోర్టు వీడిని ఉరి తీసేయండి అనేసి. తెల్లవారితే వాడి పుట్టినరోజు, తెల్లవారితే అదే మరణ సంబంధమైన రోజు. ఇంకొక విషయం ఏంటో తెలుసా, మరో 2 రోజుల్లో కూతురు పెళ్ళి, ఎంత ఉన్నప్పుడు జైలులోకి పోయాడు కూతురు, ఎంత ఉన్నప్పుడు జైలుకి వెళ్ళాడు. రెండు విషయాలు ఇప్పుడు కళ్ళ ముందు ఉన్నాయి. తెల్లవారితే పుట్టినరోజు, 2 రోజులు వెళితే కూతురు పెళ్లి రోజు. నలిగిపోయాడండి. అంత భయంకరమైన కిరాయి అయిన అతను, కిరాతకుడైన అతను శరసాలుండి ఏడ్చేశాడు తెల్లవారితే ఎవరు శిక్షండి, నన్ను విడిపించండి విడిపించండి. అప్పీలు పెట్టుకున్న రాష్ట్రపతి దగ్గరికి క్షమాభిక్ష లెటర్ పంపించాడు, తిరస్కరించి పంపించేసింది. అప్పుడు లేడీ ఉండేది ఆ టైంలో. సుప్రీంకోర్టు మెట్టుల దగ్గరికి లెటర్ వెళ్ళింది, నన్ను క్షమించండి అయ్యా, చివరి క్షణాల్లో నన్ను ఇప్పుడైనా నేను బ్రతుకుతాను, వృద్ధాప్యానికి వచ్చేసాను, నన్ను క్షమించండి అడిగినప్పుడు క్షమించలేదండి, పంపించేశారు. అలాంటి టైంలో యాకూబ్ మెమెన్ మధ్యకి ఒకడు వచ్చి, యాకూబ్ మెమెన్ కానీ చంపారంటే కోర్టు ముందు నేను చచ్చిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, అతను బయటికి పంపించండి, లేదంటే అన్యాయంగా ఒకడు చచ్చిపోయాడని నేనే లెటర్ రాసి సుప్రీంకోర్టు మీద వ్యతిరేకమైన కేసు పెడతానన్నాడు. జడ్జిల మీద కూడా కేసులు ఉంటాయి తెలుసా విషయం మీకు, జడ్జిల మీద కూడా కేసులు పెట్టచ్చు, లాయర్ల మీద కూడా కేసులు పెట్టచ్చు, డిఫెన్స్ లాయర్ మీద కూడా కేసులు పెట్టచ్చు. అదే భయపెట్టాడు అనుకోండి, నేర చచ్చిపోయి మీ అందరి మీద నేరస్థాపన చేసి చచ్చిపోతానంటే. అలాంటి టైంలో సుప్రీంకోర్టు ఒక బలమైన నిర్ణయం తీసుకుని వాడి స్థానంలో వీడిని ఉరేసండి, వాడిని బయటికి పంపించండి అంటే, యాకోబ్ మిమ్మల్ని బయటకు వచ్చిన తర్వాత చచ్చిపోయి నన్ను బ్రతుకుతాడా, మర్చిపోతాడా, మర్చిపోలేడండి. అది రుణం అంటే, అది రుణం అంటే ఆ త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేడు. అలాంటి వాడు మన కొరకు ఒకటి చచ్చిపోయాడు. అవును, ప్రాణత్యాగం కొరకు ప్రాణాల మధ్య విలవిల్లాడిపోతున్నప్పుడు ఒకడు ప్రాణత్యాగం చేసి ఆయన చనిపోయేలా ఉన్నాడండి. ఆయనకి చాలా బాధ్యతలు ఉన్నాయి, పని పాట లేని, నేను బ్రతికితే అంత, బ్రతకపోతే అంత, నా గుండె తీసి ఆయనకి పెట్టేయండి అని మన కొరకు ఒకటి చచ్చిపోయాడు అనుకోండి, మర్చిపోతావు వాడిని? మృగమైతే మర్చిపోతావు, మనిషి అన్నవాడు ఎవడు మర్చిపోడు. నన్ను బ్రతికించడానికి ఒకడు చచ్చిపోయాడు అన్న త్యాగం గుర్తుండిపోతుందండి.
ఇదెంత వాస్తవమో. ప్రపంచమంతా చావడానికి సిద్ధమైపోయినప్పుడు దేవుడే దీనుడిగా ఈ భూమి మీదకి వచ్చేసాడు, నిన్ను నన్ను బ్రతికించడానికి, రాజ్య స్థాపన చేయడానికి. శిక్ష పడాల్సిన మనం, నాశనానికి జోగుతున్న మనం, మనకు ఒక విమోచన ధనాన్ని ఇచ్చి చచ్చిపోయాడండి. అదేంటి చూడండి, ఒకసారి ముగించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం, ఈ ఎగ్జాంపుల్స్ మీరు ఆలోచించగలిగితే. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం చివరి వచనం, మనుషు కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనెను. ప్రవక్తలందరూ గొంతెత్తరిసినది, సైనికులందరూ గొంతెత్తరిసినది, ఈ ప్రపంచ సహోదరుని ఎవడు విమోచించలేడని గగ్గోలు పెట్టిన దానికి సమాధానం ఏంటో తెలుసా? నీ విమోచన క్రయధనం నా రక్తం. ప్రపంచాన్ని విడిపించడానికి, రాజ్యాన్ని స్థాపించడానికి క్రీస్తు రక్తాన్ని ధారపోసేసాడంటే. ఇక విషయం చెప్పనా, పిడిగుద్దులు తినాల్సింది ఎవరో తెలుసా? నువ్వు నేను. దొంగలు ఎవరు? నువ్వు నేను. వ్యభిచారులు ఎవరు? నువ్వు నేను. దగాకోరు మనుషులుగా బ్రతుకుతున్నది ఎవరు? నువ్వు నేను. మన మీద పడవలసిన ఉమ్ములు ఆయన ముఖం మీద ఎంచుకున్నాడు. నీకు నాకు తగలాల్సిన కొరడ దెబ్బలు ఆయన తిన్నాడు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి ప్రాణాలు వదలాల్సిన శిక్షను ఆయన భుజాల మీద వేసుకుని ఆయన చచ్చిపోయాడు. నీ స్థానం నా స్థానంలో ఆయన బలైపోయాడు. ఎందుకు? నిన్ను రాజ్య నివాసులుగా చేయడానికి ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు, రక్తాన్ని దారబోసేశాడు. నింగికి నేలకి మధ్య ఆవిరైపోతూ కూడా ఏమన్నాడో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగడు, క్షమించండి తండ్రి. ఒకరోజు గొర్రె పాపం చేసిన ఇశ్రాయేలుని ఎలా కాపాడిందో, పాపం చేసిన ప్రపంచాన్ని కాపాడడానికి, వారిని రాజ్య నివాసులుగా చేయడానికి మన కొరకు ఈయన చచ్చిపోయాడండి. మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ నాశనమైపోయే లోకానికి వచ్చేసాడు. మనల్ని సింహాసనం ఎక్కించడానికి ఈ మట్టి లోకానికి ఆయన వచ్చాడు. నీకు జీవ జలాలు ఇవ్వడానికి శిలువ మీద చేదు నీళ్ళు తాగాడు. నీకు నాకు జీవాహారం పెట్టడానికి ఆకలి దప్పులతో బ్రతికాడు ఈ భూమి మీద. ఎన్ని చేశాడు నీ కొరకు? ఈ రుణాన్ని నువ్వు తీర్చగలవా? తీర్చాలంటే ఒకే ఒక్కటి, నీ ప్రాణాన్ని ఆయన కొరకు ఇచ్చే రా. ఆయన కొరకు, రాజ్య స్థాపన కొరకు నీ రక్తాన్ని సిందించు. నీ రుణం అయినా తీరదు. నిత్య నరకానికి పోవలసిన మనల్ని నిత్య జీవం వైపు చూడమన్నాడు. అదేనండి రాజ్యం అంటే. అలాంటి కార్యాన్ని జరిగించడానికి భూమి మీద వచ్చారు. శిష్యులకి ఇది అర్థమైపోయింది, అయ్యో మా ప్రభువుకు మేమంతా రుణస్థులము, మా ప్రభువుకి మేమంతా రుణస్థులము. అసలు మా గూర్చి చెప్పుకోవడానికి ఏమీ లేదు, మాకు అర్థమైంది. ఆ రుణస్థుడైన యజమానికి మేము దాసులము అని చెప్పు. అందుకే పౌలు దాసుడు అన్నాడు, అందుకే పేతురు దాసుడు అన్నాడు, అందుకే యోహాను దాసుడు అన్నాడు. శిష్యులందరూ గొంతెత్తరిశాడు, ఆ మహనీయుడికి మేము దాసులము దాసులము, ఆ రుణాన్ని మేము ఎప్పటికీ తీర్చలేము. ఇది అర్థం అవ్వలేదండి సమాజానికి. ఏమర్థమైందంటే, ముగించుకుందాం, ఏమర్థమైందంటే, రుణం ఉండిపోయేవని దేవుడికి జుట్టిస్తారండి. ఏం చేసుకోమంటుందండి? నీ సుండ్రు, నీ పేలు, నీ కొంపు, అది అరుణం. దేవుడికి రుణం ఉండిపోయావండి, ముడుగులు పట్టుకెళ్తున్నావండి. గుండె చాలయా దేవుడి కొరకు? నీ బొచ్చెవడికి కావాలి? దేవుడి కొరకు నువ్వు ఇవ్వాల్సినది జీవితాన్ని. అపోస్తులు అదే చేశారు, శిష్యులు అదే చేశారు, సంఘం అదే చేసింది. ఎందరో మిషనరీస్ తమ ప్రాణ త్యాగంతో ఆయా ప్రాంతాల్లో రాజ్యాన్ని స్థిరపరచడం. ఇంకా అనేకమైన అమూల్యమైన సంగతులు అనే నోట విందాం. మీ జీవితాన్ని స్థిరపరచుకోండి. దేవుని కొరకు బలమైన సాధనంగా చచ్చిపోవడానికి రెడీగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందున మా తండ్రి, మీ రాజ్య స్థాపన కొరకు ఈ భూమి మీద ఆది నుండి ఎప్పటి వరకు, ముఖ్యంగా మీ కుమారుని యొక్క మధ్యస్థం వరకు రక్తాన్ని ఈ భూమి మీద ఒలికించి మీ రాజ్యాన్ని అలా స్థిరపరచడం ఆలోచిస్తున్నప్పుడు తండ్రి, అసలు మేము చేసే పని ఏ పాటిదైనా మాకు అర్థమవుతుంది తండ్రి.
రక్తాన్ని ఒలికించేంతగా మీ కొరకు మేము పని చేయలేకపోతున్నాను మాకు తెలుస్తాను. మమ్మల్ని క్షమించండి. ఆ ఎత్తుకి ఎదగడానికి మమ్మల్ని తీసుకెళ్ళండి తండ్రి. సమాజంలో మమ్మల్ని మేము మరుగు చేసుకుంటూ సమాజంలో మీ యొక్క మనసును మీ మహిమను సమాజంలో చూపించడానికి, మెండైన జ్ఞానంతో ఆత్మ సహాయంతో ఈ సమాజంలో బోధించడానికి, నమ్మకమైన సేవకులుగా ఉండడానికి మమ్మల్ని కాపాడండి. తర్వాత మాట్లాడడానికి సిద్ధమవుతున్న మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కుమారుని నోట మీరే ఉండి మాట్లాడతారని ఎదురు చూస్తున్నాం. కావలసిన మాటలు మాకు అందించండి. అనేక మందిని స్థిరపరచండి, సిద్ధపరచండి. మీ రాజ్య వ్యాప్తిని ఈ ప్రాంతం నుండి ఇంకా అనేక మందికి అందించడానికి, ఇదే దిక్చూసిగా నిలబడడానికి మీరే వాడుకుంటారని ఆశిస్తున్నాం. పరిసర ప్రాంతాల్లో సేవన చేస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ఆ సేవను పరసంబంధమైన జ్ఞానంతో వారిని నింపండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు. ఇంతవరకు ఎన్నో అమూల్యమైన విషయాలు తెలియపరిచినటువంటి బ్రదర్ జేమ్స్ గారికి సభ తరపున